वैएस जगनमोहन रेड्डी गारी आशीस्सुलतो अलागे कोडाली नानी गारी आशीस्सुलतो कृष्णा जिल्ला वैएसआर कांग्रेस पार्टी युवजन विभाग अध्यक्षुडिगा ఎన్నికైనా మేర్గుమాల కాళీ గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్యంగా కోడాలి నాని గారికి జెట్టి చైర్మన్ గారికి మిగిలిన వేదిక మీద ఉన్న పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు वैएस जगनमोहन रेड्डी गार अभिमानुलकु कोडाली नानी गार अभिमानुलकु गुडिवाड युवकुलकु अंदरिकी मुंदुगा ना हृदयपूर्वक नमस्कारालु तेलियजेसुकुंटुन्नानु. मनकु शक्ति पेरिगे कोद्दी मन स्थायि पेरिगे कोद्दी मनकु बाध्यत कूडा पेरुगुतदि. ఇన్ని రోజులు మీరు చేసిన కష్టానికి మీ నిజాయితీకి నానే అన్నను నమ్ముకొనునే దానికి ఈ రోజు మీరు యోజన విభాగం అధ్యక్షుడైనారు. ఇన్ని రోజులు ఏ రకంగా అయితే పని చేసినారో ఇప్పుడు మీకు ఇచ్చిన పదవికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ యోజన విభాగం అనేది ఒక వేదిక. ఈ వేదికను ఉపయోగించుకొని ఎంత కష్టపడతాం ఎంత స్థాయికి ఎదుగుతాం అనేది మన చేతుల్లోనే ఉంది. దానికి ఉదాహరణ కూడా నాని అన్ననే. మాకందరికీ కూడా ఎప్పుడు చెప్పమన్నా సాధారణంగా ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. మాకందరికీ మీరంటే చాలా 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 ఇష్టం అన్న. ఎందుకు ఎందుకు ఇష్టం అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని వేరే పార్టీల వాళ్ళు గాని మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారిని చాలా మాటలు విమర్శిస్తుంటారు. విమర్శిస్తే చాలా మంది మమ్మల్ని కాదు కదా విమర్శించేది జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటారని పెద్దగా పట్టించుకోవడంలా మా పార్టీ వాళ్ళు కూడా. కానీ ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు సమాధానం చెప్పాలన్నా కోడాలి నానేననే లోకేష్ కు సమాధానం చెప్పాలన్నా కోడాలి నానేననే పవన్ కళ్యాణ్ కు సమాధానం చెప్పాలన్నా కోడాలి నానేననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈగ వాలకుండా చూసుకోవాలన్నా కూడా కోడాలి నానేననే. అటువంటి కోడాలి నానన్నకు మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత మా యువజన విభాగం పైన ఉంది. యువజన విభాగం అంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కాలినో మేము మాత్రమే కాదు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది జిల్లా అధ్యక్షులు 9 మంది రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జనరల్ సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు ఈరోజు ఒక వ్యవస్థనే చేతిలో ఉంది. ఈరోజు మన బాధ్యత ఏమరా అంటే ఈరోజు యువజన విభాగం యొక్క బాధ్యత ఏమరా అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలకు వాస్తవాలను వివరించాలా. అవతల వాళ్ళు లాజిక్గా మాట్లాడితే మనం కూడా లాజిక్గా మాట్లాడాలా. అవతల వాడు సబ్జెక్టు మాట్లాడితే మనం కూడా సబ్జెక్టు మాట్లాడాలా. అవతల వాడు తిక్కతిక్క మాటలు మాట్లాడితే మనం తోలియాల. మనము తోలు తీయాల అనే మాట ఎందుకు చెప్పినా అంటే జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ ఇయ్యాల కానీ మోషన్ టాబ్లెట్ ఇస్తే పని చేయదు. కాబట్టి ఎదుటి వాడి ప్రవర్తనను బట్టి మన ప్రవర్తన కూడా ఉండాల. ఎందుకంటే పొద్దున లేచినప్పటి తప్పుడు ప్రచారాలు తప్ప వేరేటివి ఏం చేతగావు. నిన్న మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టినారు. పెడితే 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. 340 MOUలు చేసుకున్నారు.
ఆరు లక్షల మంది యువకులకు ఉపాధి దొరుకుతదని చెప్పినారు. చెప్తే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు? అంతా మోసం, అంతా మోసం, అంతా మోసం. సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం అంటారు, బానే ఉంది. అంబానీ వచ్చినాడు మోసమేనా? ఆదాని వచ్చినాడు మోసమేనా? జిందాలోడు వచ్చినాడు మోసమేనా? అపోలో వాడు వచ్చినాడు మోసమేనా? టెస్లా కంపెనీ వాడు వచ్చినాడు, ఒబెరాయ్ వాడు వచ్చినాడు, వీళ్ళందరూ వచ్చినారు, వాళ్ళు కూడా మోసమేనా? అంతెందుకు చంద్రబాబు నాయుడు? లోకేష్ బాబు, ఒక్క విషయం, నీకు దమ్ముంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి, నితిన్ గడ్కరీ వచ్చినాడు, కిషన్ రెడ్డి వచ్చినాడు, వాళ్ళను దొంగలు అని చెప్పే మొగతనం నీకుందా? బీజేపీ దెబ్బకు ప్యాంట్లు తడుపుకుంటా రబ్బా కొడుకులు ఇద్దరు కూడా. కానీ ఈ లోకేష్ గాలికి తిరుగుతా గాలి మాటలు అన్నీ మాట్లాడతాడు. ఈరోజు ఆ పాదయాత్ర ఒకటి చేస్తా, ఆడు యువకులం అని పేరు పెట్టి ఒక పాదయాత్ర. పాపం చంద్రబాబు నాయుడు అడుక్కున్నాడంటనా లోకేష్ని, వద్దురా ఈ పాదయాత్రలు మనకు వద్దురా, ఇది మన సబ్జెక్టు కాదురా. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాస్ లీడరు, వాళ్ళకంటే ఈ పాదయాత్ర గిట్టుబాటు అయింది. కానీ మనకి ఎందుకురా ఈ పాదయాత్రలన్నీ? మనం ఎంతసేపు ఉన్నా లీడర్లను కొనుక్కోవాలా, మీడియాను కొనుక్కోవాలా, కులాల మధ్యన కొట్లాటలు పెట్టి రాజకీయాలు చేయాలి తప్ప ఈ పాదయాత్రలు గీతయాత్రలన్నీ మనకు వర్కౌట్ కావరా బాబ్జీ అని చెప్పినాడంట. కానీ ఈ లోకేష్ వినలే తండ్రి మాట. వినకుండా ఫోటోల కోసం, వీడియోల కోసం, సోషల్ మీడియా కోసం, మీడియా కోసం పాదయాత్ర మొదలు పెట్టినాడు. మొదలు పెట్టడం పెట్టడమే, సైకిల్ పోవాలి అన్నాడు. అయిపోయినాక రెండో రోజు ఎవరో మహిళకి, పాపం ఆడ మహిళలు నిలబడుకున్నారు, అట్టనే ఒక మహిళకు మైక్ ఇచ్చినాడు. మైక్ ఇచ్చిన పాపం ఆమె, మా జగనన్న రావాలి అనింది. అది మళ్ళా మూడో రోజు ఇంకొక మహిళకు మైక్ ఇచ్చినాడు. మైక్ ఇస్తే పాపం ఆమె ఏమనింది, ఇంతకు నువ్వు ఎవరు బాబు అనింది. ఇన్ని ఘోరాలు చూసిన తర్వాత నిన్ననే ఆ చిత్తూరు జిల్లాలో ఈ లోకేష్ పక్కన ఆయన అమర్నాథ్ రెడ్డి అని చెప్పి మాజీ మంత్రి, ఇద్దరు నడుచుకుంటూ పోతారు పాదయాత్ర. నడుచుకుంటూ పోతా అంటే ఎదురుగా మహిళలు వచ్చినారు, హారతి పల్లాలు తిలకం దిద్దడానికి వచ్చినారు మహిళలు. వస్తేనే ఈ లోకేష్ ఇట పెట్టినాడు, పెడితే ఆ మహిళలు వచ్చి పక్కనున్న అమర్నాథ్ రెడ్డికి తిలకం దిద్ది వెళ్ళిపోయినారు. ఆయన పాపం లోకేష్ ఇంకా ఇట పెట్టుకునే ఉన్నాడు, వాళ్ళు పోయింది చూడలే. అంటే నీ సొంత జిల్లా వాళ్ళు, నీ సొంత నియోజకవర్గం వాళ్ళు కూడా నిన్ను గుర్తుపట్టలేకున్నారు. ఒకవేళ గుర్తు పట్టినా కూడా మీ స్థానిక నాయకులకు ఉన్నటువంటి విలువ కూడా నీకు లేదు నారా లోకేష్ గారు. అటువంటి నువ్వు ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ల గురించి మాట్లాడుతున్నాడు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాడు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. లోకేష్ గారు, మీ యొక్క స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు విజ్ఞప్తి చేసుకుంటూ, రాజకీయం అన్నా ఎలక్షన్లన్నా ఒక్కటే మాటనే, ప్రజల నమ్మకాన్ని సాధించిన వాడు రాజకీయాలలో గెలుస్తాడు. అవునాడు చంద్రబాబు నాయుడిని నమ్ముతారా లేక చెప్పిన మేనిఫెస్టోలో 95% అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా? అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మేము కూడా చెప్పినాం, గడప గడప తిరిగి చెప్పినాం ఏమని, అమ్మా రాజశేఖర రెడ్డి గారి కొడుకమ్మా, ఒక్క అవకాశం ఇవ్వండమ్మా, వాళ్ళ తండ్రిలాగా పరిపాలిస్తాడని చెప్పినాం. మళ్ళీ ఎన్నికలు పోయినప్పుడు అదే మాట మాట్లాడితే కొడతారు మమ్మల్ని. ఈసారి ఎన్నికలకు ఏం చెప్తాం, మా జగన్ సార్ చేసిన పనులను చూపించి ఈసారి ఓట్లు వేయమని అడుగుతాం. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాలి కదా, లే చెప్పాడు. అదేందో ఇంత పెద్ద డైలాగ్ ఉంటుందన్నా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని లోకేష్ అది ఒక్కటే పట్టి కొట్టుకుని వస్తాడు అడిగి పోయినా, అది పెద్దది ఒకటి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పి అది చెప్పి ఎన్టీ రామారావు గారిని పొగుడతారు.
ఎంటి రామారావు గొప్పోడు అని చెప్పి వీళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాల మనకు తెలీదా? ఎన్టీ రామారావు పేదోడిని కాపాడినాడు, మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చినాడు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎంతో మంది బీసీలను పెద్ద పెద్ద నాయకులు చేశాడని చెప్పి వీళ్ళు చెప్తారు. ఎన్టీ రామారావు గొప్పోడని మాకు తెలుసు. పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావుని అభిమానించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అంతెందుకన్నా మా నాన్ననే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ అని జరుపుతాడు ఇక్కడనే మా నాన్న. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 6 సంవత్సరాలే, కానీ మీరు మీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఏం చేసినాడో చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు చేసిన పనుల గురించి చెప్పండి రా అంటే ఎంతసేపు ఉన్నా కూడా ఎన్టీ రామారావు గురించి చెప్తున్నారు. సరే, ఇప్పటికైనా ఒక మాట ఒప్పుకోండి, ఎన్టీ రామారావు గారి బొమ్మ తీసి పక్కన పెడితే, తండ్రి కొడుకులు నెత్తి మీద రూపాయి పెడితే పావులా కూడా చెల్లారనే విషయం నేను చాలామంది అడుగుతుంటా. ఈ మధ్య ఈ యూట్యూబ్లు వచ్చినాక ఎందుకు రా వాళ్ళందరూ మమ్మల్ని అట తిడతారని అడుగుతా. మా నాన్న తిడతారు, నన్ను తిడతారు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా తిడుతుంటారు. ఎందుకు తిడతారా అంటే, అన్న మీరు చంద్రబాబు నాయుడిని తిట్టినారంట, పవన్ కళ్యాణ్ని తిట్టినారంట, అందుకనే వాళ్ళు తిడతారన్న అంటే, వాళ్ళ నాయకుడిని తిట్టినందుకు వాళ్ళకు అంత కోపం వస్తే మాకందరికీ రాజకీయ భవిష్యత్ ఇచ్చినాడే అటువంటి మా నాయకుడిని, మా దేవుడు జగన్మోహన్ రెడ్డిని తిడితే మాకెంత కాలాలా? వాస్తవానికైతే ప్రజా సమస్యల పైన పోరాడిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులైనారు. ఢిల్లీలో ఆయన కన్నయ్య కుమార్ అని చెప్పి విద్యార్థి నాయకుడు, ఎన్నో పోరాటాలు చేసినాడు, దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆడ గుజరాత్లో హార్దిక్ పటేల్ అని ఒక ఆయన, పటేల్ వాళ్ళ సమస్యల గురించి, ఆ కులం యొక్క సమస్యల గురించి పోరాడి ఆయన కూడా పెద్ద నాయకుడైనాడు. ఇదే జిల్లాలో వంగవీటి మోహనరంగ గారు, ఆయన కూడా పేదవాళ్ళ సమస్యల పైన పోరాడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకొని ఒక పెద్ద నాయకుడిగా అవతరించినాడు. అంటే ప్రజా సమస్యల పైన పోరాడే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతారు. కానీ తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎట్టుందిరా అంటే, సమస్యలు సృష్టించి వాళ్ళు నాయకులు కావాలని కోరుకుంటున్నారు. ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి అన్న, మా జగన్ సార్ చూడని రౌడీజం లేదు, మా జగన్ సార్ చూడని గూండాయిజం లేదు, మా జగన్ సార్ చూడని ఫ్యాక్షన్ లేదు. కానీ కాలానికి అనుగుణంగా ఆయన మారుతూ, ఆయన అప్డేట్ అవుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన పందా మార్చుకున్నాడు తప్ప, మీరు రెచ్చగొడితే జగన్మోహన్ రెడ్డి గారి వరకు అవసరం లేదన్నా. మా యువజన విభాగం చాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్షానికి వేరే పనే ఉండదు, అధికార పార్టీ పైన బుడద చల్లడం తప్ప వేరే పనే ఉండదు. కానీ మేము అధికార పార్టీ, మాకు చాలా పనులు ఉన్నాయి. పరిపాలన చూసుకోవాలా, పనులు చేయాలా, డెవలప్మెంట్ చేయాలా, సంక్షేమ పథకాలు చూడాలా, ఎడ్యుకేషన్ సిస్టమ్ విద్యా వ్యవస్థ బాగుందా లేదా చూడాలా, ఆరోగ్య వ్యవస్థ వైద్య వ్యవస్థ బాగుందా లేదా అనేది చూడాలా, సరిగ్గా పరిపాలన జరుగుతుందా లేదా చూడాలా. ఇవన్నీ మాకు చాలా పనులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు మీరందరూ పరిపాలన చూసుకోండి అన్న, ప్రతిపక్షాన్ని మేము చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ